నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఎవరైనా ఒక వ్యక్తి మనకు బాకీ చెల్లించకుండా వడ్డీతో సహా చెల్లించే సమస్య వచ్చినప్పుడు మనము వడ్డీతో సహా న్యాయస్థానం ద్వారా వసూలు చేసే అవకాశం మనకుంటుందా వాస్తవంగా వడ్డీ చట్టబద్ధంగా వసూలు చేసుకోవచ్చా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఉంది ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఎలా విచారణ చేపట్టి పరిష్కరించాలి తీర్పులను ఇవ్వాలి జడ్జిమెంట్ ఇవ్వాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఈ సిపిసి చట్టంలో మనకు నూట యాభై ఎనిమిది సెక్షన్లు ఉంటాయి యాభై ఒకటి ఆటలుంటాయి ఈ నూట యాభై ఎనిమిది సెక్షన్లలో సెక్షన్ ముప్పై నాలుగు ఏం చెప్తుంది అంటే ఎవరి వద్ద నుంచైనా బాకీ వసూలు చేసుకోవడం కోసం మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినప్పుడు మనకు రావాల్సిన బాకీ దానితో పాటు వడ్డీ వసూలవుతుందా ఎలా వసూలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ సెక్షన్ ముప్పై నాలుగులో వివరించడం జరిగింది ఈ సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారము మనం ఇచ్చిన బాకీకి వడ్డీ ఎలా వసూలవుతుంది అని అంటే మనము అప్పిచ్చినప్పుడు ప్రామిసరీ నోటు రాసుకుంటాము ప్రామిసరీ నోటు రాసుకున్న తేదీ నుంచి ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తున్నామో ఆ తేదీ వరకు అంటే ఆ రోజు వరకు ప్రామిసరీ నోటులో రాసుకున్నటువంటి వడ్డీ శాతం ఎంత అయితే ఉందో ఆ వడ్డీ శాతం ప్రకారము అసలు ప్లస్ వడ్డీతో సహా చెల్లించమని న్యాయస్థానం తీర్పు ఇవ్వవచ్చు ఒకవేళ వడ్డీ చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించే అవకాశం న్యాయస్థానానికి ఉంటుంది ఇక రెండవ అంశం ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తామో కేసు రిజిస్టర్ అయిన తేదీ నుంచి న్యాయస్థానము తీర్పు ఇచ్చే తేదీ వరకు చట్టబద్ధమైనటువంటి వడ్డీ రేటుని నిర్ణయించి ఆ వడ్డీని చెల్లించమని బాకీదారుడికి న్యాయస్థానం చెప్తుంది ఇది రెండో రకంగా మనకు వడ్డీ వచ్చే విధానము ఇక మూడవ పద్ధతి ఏంటి అని అంటే తీర్పు వెలువరించిన తేదీ నుంచి బాకీదారుడి నుంచి మనకు వసూలయ్యే తేదీ వరకు ఎంతవరకు అతను వడ్డీ చెల్లించాలి ఎంత శాతం వడ్డీ చెల్లించాలో కూడా న్యాయస్థానము తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ వడ్డీ శాతాన్ని కూడా నిర్ణయిస్తుంది సో ఈ మూడు రకాలుగా మనకు న్యాయస్థానము చట్టబద్ధమైనటువంటి వడ్డీ శాతాన్ని వసూలు చేసేలా తీర్పు ఇచ్చే అధికారము కలిగి ఉంటుంది సాధారణంగా చట్టబద్ధంగా న్యాయస్థానము కూడా ఆరు శాతానికి మించి వడ్డీ రోడ్ వడ్డీ రేటుని విధించే అవకాశం కలిగి ఉండదు అంటే ఆరు శాతం లోపు మాత్రమే వడ్డీ చెల్లించమని బాకీదారుడికి న్యాయస్థానం చెప్పవచ్చు ఒకవేళ బాకీదారుడు మన వద్ద నుంచి తీసుకున్న డబ్బు వ్యాపార నిమిత్తమో వర్తక వాణిజ్య నిమిత్తమో లేకపోతే ఏదైనా ఒక సంస్థని అభివృద్ధి చేసుకోవడం కోసమో తీసుకుంటే అప్పుడు వడ్డీ శాతం మారిపోతుంది మారిపోయే అవకాశం కూడా ఉంటుంది సెక్షన్ ముప్పై నాలుగుతో పాటు సెక్షన్ ముప్పై ఐదు ఏం చెప్తుంది అనంటే ఎవరి వల్లనైతే మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశామో ఆ కేసుకు సంబంధించి అయిన ఖర్చులన్నీ కూడా అతని వద్ద నుంచి అంటే ఎవరి మీద అయితే కేసు వేశామో అతని వద్ద నుంచి వసూలు చేయించే అవకాశం కూడా న్యాయస్థానం తీసుకుంటుంది అతని వల్ల అతని దురుద్దేశం వల్ల మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తున్నాం కాబట్టి మనం కోర్టుకు ఫీజు చెల్లిస్తున్నాము అడ్వకేట్కి ఫీజు చెల్లిస్తున్నాము కేసుకైన ఖర్చులన్నీ కూడా అప్పించిన వ్యక్తే భరిస్తున్నాడు కాబట్టి బాకీదారుడి వద్ద నుంచి ఆ ఖర్చులను కూడా న్యాయస్థానం వసూలు చేయించి మనకిస్తుంది సో మీరు అప్పిస్తే కొంత సమయం పట్టవచ్చు న్యాయస్థానంలో కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు వడ్డీతో సహా అతని అతని వద్ద నుంచి వసూలు చేపిస్తుంది ఒకవేళ అతను చెల్లించలేని పరిస్థితిలో ఉంటే అతనికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయించి వేలం చేయించి వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను మనకు బాకీ రూపంలో చెల్లించి న్యాయస్థానము తన అధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ Thank you. Join in the.